వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ జాయిన్ అవ్వటం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సిఆర్పిఎఫ్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. అప్లికేషన్స్ అనేది హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీస్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. వేకెన్సీస్ అన్ని మొత్తం 38 ఉన్నాయి. అండ్ ఇది మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఇచ్చిన ప్రొఫార్మ అంటే అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అది ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి బై 15th October 2021. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ట్ ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మీకు డిప్లొమా అనేది ఉండాలి. అండ్ 25 ఇయర్స్ ఏజ్ బార్ ఇచ్చారు. ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆర్ హిందీ టైపింగ్ టెస్ట్, 30-35 వర్డ్స్ పర్ మినిట్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హైట్ అండ్ వెయిట్ ఫర్ మేల్ 165, ఫర్ ఫీమేల్ 155 ఇచ్చారు. అండ్ అదే షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ కనుక అయితే 162 అండ్ 150 ఇచ్చారు. సో రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ ఉంటుంది. ఇక్కడ చెస్ట్ డీటెయిల్స్, సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మేల్. అన్ఎక్స్పాండెడ్ 77, ఎక్స్పాండెడ్ 82. అండ్ నెక్స్ట్ మినిమమ్ 0.5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 ఇస్ ఫోర్ 200 మార్క్స్. 200 మార్క్స్ అనేది మీకు 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, లాంగ్వేజ్ అనేది ఆప్షనల్. సెకండ్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ క్లరికల్ యాప్టిట్యూడ్. పార్ట్ 2లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అంటే 25 మార్క్స్కి 2 ఎస్ఏస్ ఇస్తారు. అది డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఎస్ఏ రైటింగ్ చేయాలి హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. దీనికి మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చారు ఫర్ హైట్ అండ్ చెస్ట్ వెయిట్ కూడా. అండ్ ఏజ్డ్ విడో అయితే 15 ఇయర్స్, మేల్ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఆర్ అప్ టు 40 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో రిలవెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ వరకు విత్ యువర్ అప్లికేషన్ ఫామ్ అన్నీ మీరు తీసుకువెళ్ళాలి విత్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అండ్ అప్లికెంట్స్ ఎవరైతే ఆల్రెడీ 1 ఛాన్స్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఉందో ఇదైతే పోస్ట్కి, వాళ్ళు మళ్ళీ సేమ్ పోస్ట్కి అప్లై చేయడానికి ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ క్యాడర్ సర్వెంట్ డిపెండెంట్ కనుక అయి ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి మీరు అబౌట్ ది అప్లికెంట్. ఎవరు గవర్నమెంట్ సెక్టార్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇఫ్ యువర్ ఫాదర్ ఆర్ ఎనీబడీ, సో మీ రిలేషన్ ఏంటి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ మ్యారిటల్ స్టేటస్, ఆ తర్వాత యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్. గవర్నమెంట్ సర్వెంట్ ఏ ఏజ్లో ఉన్నారు, ఎంత సర్వీస్ రెండర్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అనేది క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. డిక్లరేషన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ అండ్ అడ్రస్, డేట్ అండ్ ప్లేస్ అనేది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ యూస్, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.